हेलो फ्रेंड्स वेलकम टू अनूस किचन अनूस किचन शेर चेसुकोपोयेदि मैदा तो बर्फी अंडी मैदा पिंडी तो बर्फी अनेदि चाला टेस्ट गा उंटुंदि चेसुकुने विधानं मैदा तो बर्फी चेसुकुने मुंदु ओक प्लेट लो कोद्दिगा हाफ टेबल स्पून नेय्य वेसुकोनि प्लेट अंता कूडा अप्लाई चेसुकोनि साइड पेट्टेसुकोवाली ఒక పాన్ లో నేను ఇక్కడ మీరు ఏ కప్ అయితే తీసుకుంటారో అదే కప్ తో మెజర్మెంట్స్ తీసుకోవాలి నేను చెప్పినట్టు ఇక్కడ నేను ఈ కప్ తో తీసుకున్నానండి ఈ గిన్నె తో తీసుకున్నాను ఈ గిన్నె తో నేను హాఫ్ తీసుకున్నాను అన్ని కూడా ఇక్కడ హాఫ్ గీ వేసేసుకోవాలి ఇంకా నేను స్టవ్ కూడా ఏమీ వెలిగించుకోలేదు అలాగే ఇక్కడ అదే గిన్నె తో హాఫ్ మైదా गीला वेसेसुकोवाली मत्तं कूडा इदे कप तो वन कप शुगर वन कप फुल वेसुकोंडी वन कप तो शुगर वस्तुंदी इक्कड हाफ कप मनं हाफ कप तीसुकुंटे वन कप शुगर तीसुकोवाली अदे कप तो मनं ए कप तो अयिते मनं तीसुकुन्नामो నెయ్య అవది మైదా అనేది అదే కప్ తో హాఫ్ అనేది మిల్క్ తీసుకోవాలి హాఫ్ ఇవన్నీ కూడా ఒకేసారి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి ఇదంతా కూడా మిక్స్ చేసుకోండి కలిపేసుకోండి మొత్తం కూడా బాగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి మొత్తం కూడా బాగా చిక్కపడే వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలి ఇలా కొద్దిగా టైట్ అవుతూ ఉండగానే ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేస్తాను మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ గ్రీన్ తీసుకున్నాను ఏ కలర్ అయినా వేసుకోవచ్చు ఇది మొత్తం కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకోవని టైట్ గా వచ్చే వరకు కూడా కలుపుతూనే ఉండాలి ఇంకా ఒక 15 మినిట్స్ లో అయిపోతుందండి బర్ఫీ అనేది చాలా ఈజీ చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది ఈ విధంగా చిక్కపడిపోయిన వెంటనే కూడా ఒక మనం నెయ్యి రాసుకొని ఒక ప్లేట్ లో అప్లై చేసుకొని పెట్టుకున్న దీంట్లో వేసేసుకోవాలి ఒక ప్లేట్ లో తీసేసుకోవాలి ఇదంతా కూడా ఇలా వేసుకున్న వెంటనే కూడా ఇలా వేడి మీదే మొత్తం కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఆఫ్ అయ్యింది చిన్న కప్పుతో నేను హాఫ్ హాఫ్ తీసుకున్నానండి మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అన్ని కూడా హాఫ్ హాఫ్ కప్ తీసుకోవాలి అదే కప్పుతో 1 కప్ అనేది షుగర్ తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది మీకు కొద్దిగా షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే గనుక ఒకటి ఇంకా 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దంతా కూడా బాగా ప్రెస్ చేసుకొని ఇలా వేసుకుని వెంటనే కూడా ఇక్కడ నేను బాదం వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు నేను బాదం అప్లై చేస్తున్నాను ఈ బాదం వేసుకున్న వెంటనే కూడా కొద్దిగా ఈ స్పూన్ తో కూడా కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటే పైకి అనేది రాకుండా ఉంటాయి చల్లారిన తర్వాత టైట్ అవుతుంది చల్లారిపోయింది పీసెస్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి కొద్దిగా స్పూన్ కి మీరు ఘీ అప్లై చేసుకొని కొద్దిగా ఇలా చేసుకుంటే బాగా వస్తాయి మైదా బర్ఫీ రెడీ అయిపోయిందండి థాంక్స్ ఫర్ వాచింగ్